గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ప్రభావతి గారు మండపేట నుంచి రాస్తున్నారు. చిరంజీవులు అని అంటూ ఉంటారు, అంటే ఎవరు తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్త ఏతే చిరజీవిన. చిరజీవి అంటే ఏ పని పాట ఉద్యోగం సద్యోగం ఏం లేకుండా అలా ఖాళీగా కూర్చునేవాడు చాలా కాలం బతికితే వాడు చిరంజీవి కాదు. ఎంత గొప్పవాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఒక జాబితాను ఏర్పాటు చేశారు. హనుమాంశ్చ విభీషణ, ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం ఏడుగురున్నారో, ఏడుగురిలోనూ ఒక్కొక్క గొప్ప గుణం ఉండడం పట్టి ఆ ఏడుగురి గొప్ప గుణాలు మనకు ఉండాలి అనే అభిప్రాయంతో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా ఇట్లాంటి గుణాల్లో ఏదో ఒక ఉత్తమ గుణంతో నువ్వు శాశ్వతంగా చిరంజీవిగా ఉండను. చిరంజీవి అంటే చాలాకాలం బతికేవాడు అని అర్థం కాదు, పేరుతో శాశ్వతకాలం జీవించేవాడు అది. కొంతమందికి జీవన్మృతులు మృతంజీవులు అని సంస్కృతంలో మాట ఉంది. జీవన్మృతులు అంటే బతుకున్నప్పుడే చచ్చిన వాటితో సమానంగా చదువుతారు. ఇప్పుడు ఎందుకురా బతుకున్నాడు, ఇంకా చచ్చిపోతే బాగుండేది అంటుంటారు సహజంగా. వాళ్ళు జీవన్మృతులు అంటే బతుకున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా వాళ్ళ ప్రవర్తన లక్షణాలు వాళ్ళు వాళ్ళ వ్యవహారం ఉంటూ ఉంటుంది. మృతంజీవులు అంటే చనిపోయిన తర్వాత కూడా జీవించిన వాళ్ళతో, వాళ్ళ తాతగారు ఉండేవారు ఎంత గొప్పగానో తెలిసినా పొద్దున్న లేవగానే అమాంతంగా గుడికి వచ్చేసేవాడు, ఆయనే తుడిచేవాడు, కళాపి చల్లేవాడు. వాళ్ళ ఆవిడ అప్పటికి నడుము అలా పుచ్చుకుని వంగిపోతున్నా కూడా అలా వచ్చి ముగ్గేసేది. ఇద్దరు దేవుడికి దండాలు పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఎంత గుర్తుంచుకుంది ఈ చరిత్ర. ఇట్లాంటి గొప్ప గుణాలను ఎందరో చేసి ఆలయ వ్యవస్థను తెచ్చి మనకు అందించారు. అది ఈ అశ్వత్థామ బలిర్వ్యాస ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గొప్ప గుణం ఉండి ఆ గుణంతో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు. విభీషణుడి వేళ లేడు. ఇలా మొత్తం ఆలోచిస్తే చిరంజీవిలో ఎవరు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు గుణాలతో శాశ్వతంగా జీవిస్తారు. అశ్వత్థామ ద్రోణి యొక్క పుత్రుడు. పాండవులు కౌరవులు అందరూ కూడా అమోఘమైన విద్యాభ్యాసాన్ని విలువిద్యకి సంబంధించి నేర్చుకున్నది ఎవరి దగ్గరైనా అంటే ద్రోణాచార్యుడి దగ్గర మాత్రమే. ఆయన పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఎంత గొప్పవాడు కావచ్చు కాగలడు, వాడు వెళ్ళి సరిగ్గా దుర్యోధను దగ్గర చేరాడు, మొత్తం ధ్వంసం చేసుకున్నాడు. పూర్తిగా జీవితంలో ధ్వంసం చేసుకున్నదే కాకుండా పరమాత్మ కరుణాస్వభావుడైనటువంటి వాడు ఎవరైనా శపించాడు అంటే అశ్వత్థామని మాత్రమే. కృష్ణుడు అర్జునుడిని స్వయంగా పెట్టుకుని రథాన్ని నడుపుతూ అశ్వత్థామ వస్తున్నాడు అని కానీ చూసినట్టయితే టక్కన వెసన్న రథాన్ని మార్చేసేవాడు. ఇంచేతంటే అశ్వత్థామ అంతటి అమోఘమైన పాశుపత బలం కలిగినట్టున్నాడు, శివశక్తి ధురంధరుడు, మంచి యుద్ధం చేయగలడు. అంచేత అదిగో వస్తున్నాడు అశ్వత్థామ చెరి పారిపోయేవాడు. అంతటి శక్తివంతుడు అశ్వత్థామ. అట్లాంటి వాడు పాండవులు ఐదుగురికి కూడా వేరువేరుగా ద్రౌపది ద్వారా పుట్టినటువంటి ఐదుగురు పిల్లల తలని ఎనికేశాడు. శిశుహంత వాడు, శిశుహంత. అట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వాడిని శపించాడు మహావిష్ణువు స్వరూపుడైనటువంటి కృష్ణుడు. అట్లాంటి లక్షణం ఉండదు. ఆ లక్షణంతో వాడిని అనుకుంటూ పరమ నీచుడు వీడని, శరీరం అంతా కూడా బొబ్బలు ఎత్తిపోయి చీము నెత్తురు కారుతూ ఉంటే నీ వాసన నువ్వే భరించలేక అబ్బా ఈ శరీరంతో ఎంతకాలం నేను జీవించాలి అని అనుకునేలాగా జీవిస్తూ ఉండు, అది శాపం ఆయన ఇచ్చింది, కృష్ణుడు ఇచ్చిన శాపం. అలాగే బలిచక్రవర్తి ఉన్నాడు, తన శరీరం యొక్క మాంసాన్ని కోసి పావురానికి స్వయంగా ఇచ్చినటువంటి ఉత్తముడు. వ్యాసుడు ఉన్నాడు, మనందరి కళ్ళు తెలిపించినటువంటి మహానుభావుడు ఆయనే. భారతాన్ని భాగవతాన్ని 18 పురాణాలను మనకిచ్చి బతకండిరా ఈ పద్ధతిగా అని చెప్పినటువంటి వాడు. హనుమాన్, మీ ఆవిడ ఎక్కడుందో నేను తెలుసుకొస్తా, నాకేమిస్తావని అడగల, నేను స్వయంగా నా జీవితాన్ని పడంగా పెట్టుకుని ఎక్కడో ఉన్నటువంటి భర్తకి ఎక్కడో ఉన్నటువంటి భార్యను ఇచ్చి ఇవి ఇద్దరిని కలుపుతాను నేను అన్నాడు. ఎంత గొప్పవాడు, నువ్వు నాతో రా నీకు మోగం అనేది మోక్షాన్ని ఇస్తాను, వైకుంఠ స్వరూపంగా అక్కడ జయించేసి లోపల అక్కడే ఉంచుతానంటే వద్దొద్దు, నేను ఇక్కడే ఉండి నీ రూపాన్నే తలుచుకుంటూ ఉంటాను తప్ప నేను అక్కడికి రానన్నాడు. అంత గొప్పవాడు హనుమాన్. విభీషణ, అంతకాలం అక్కడే ఉండి రామచంద్రుని చూసి అధర్మాన్ని చేయొద్దని చెప్పినా నువ్వు చేసావు రావణాసురుడు, అంచేది నీ పక్షాన్ని మారి ధర్మపక్షాన్ని చేరుతానడే ఆయన విభీషణ. పార్టీ మారడం అంటారే అది కనిపిస్తూ ఉంటుంది మనకి. మనం మొత్తం వీళ్ళు కనిపించే చరిత్ర మొత్తం భారత శ్రీమద్ రామాయణ భాగవతాలు కనిపిస్తుంది.
ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణంతో జీవించడం ఏదైతే ఉందో అట్లాంటి 7 ఉత్తమ గుణాలతో జీవించినటువంటి వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఎవరో వాళ్ళు చిరంజీవులు తప్ప ఎక్కడైనా కనిపిస్తారండి? ఇప్పుడు హనుమంతుడు కనిపిస్తాడా? విభీషణుడు కనిపిస్తాడా? నేను ఎప్పుడు చూడలేదండి. బలిచక్రవర్తి కనిపిస్తాడా? గూగుల్లో దొరుకుతాడా? ఇవి కాదు అడగాల్సింది. గుణాలతో జీవించడం అనేది గొప్ప. మనలో కూడా మన తాతగారులు వాళ్ళు మా తాతలా చేసేవాడు. ఆ రోజుల్లో దీపావళి వచ్చిందంటే మా తాత పితృదేవతలకి ఎంతెంత అమోఘంగా చేసేవాడు. కనువు పండక్కి ఇలా చేసేవారు అని చెప్తారు. అవి గుణాలతో జీవి